శ్రీగురి బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. రాబోతున్నటువంటి 5వ తారీఖు అమావాస్య నుండి 21వ తారీఖు పౌర్ణమి వరకు చంద్రమాను అనుసరించి గోచర రీత్యా రాబోతున్నటువంటి 15 రోజుల కాలం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలంలో సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి అంటే 16వ తారీఖు వరకు, 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే రవి తృతీయంలో సంచారం చేస్తున్నాడు ఈ రాశి వారికి. తృతీయంలో రవి సంచారం చేస్తున్నప్పుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడగలుగుతాయి. అది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. రవి తృతీయంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అదే ఈ యొక్క రవి యొక్క సంచారం అనేది 16వ తారీఖున తన యొక్క స్థితిని చతుర్తృతీయ నుంచి చతుర్థంలోకి మార్చుకుంటున్నాడు. మరియు ఎప్పుడైతే రవి చతుర్థంలోకి మారినప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అన్నమాట. అంటే 21వ తారీఖు లోపల మొదటి వారంలో ఎక్కువగా వీరికి 16వ తారీఖు వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు కుజుడు కలయిక 12వ తారీఖున జరగబోతే, గురువు కుజుడు కలిసి ఎప్పుడైతే ఈ మేషరాశి వారికి ధనస్థానంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట. ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్డ్గా ఉండాలి. ఇరుగు పొరుగు సఖ్యతి విషయంలో జాగ్రత్త అనేది ముఖ్యం. మాట్లాడేటప్పుడు పరదూషణ అని వేరే వాళ్ళని ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడగలిగితే వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. అధికమైనటువంటి ఖర్చు నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు సఖ్యతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం అంతా ఒకటే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 12వ తారీఖు వరకు గురువు ఒక్కడే ఈ యొక్క రాశి వారికి ధనస్థానంలో ఉన్నప్పుడు స్పెక్యులేషన్స్ రొటేషన్స్ అనుకూలంగా ఉంటుంది. డబ్బు సమయానికి వచ్చి చేరడం అనేది జరుగుతుంది. కానీ 12వ తారీఖున ఎప్పుడైతే కుజుడు జన్మరాశిలోంచి ధనస్థానంలోకి సంచారం చేస్తాడో అది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే 45 రోజుల పాటు అంటే 12వ తారీఖు నుంచి 45 రోజుల పాటు కుజుడు ధనస్థానంలోనే సంచారం చేస్తుంటాడు కాబట్టి ఈ 45 రోజుల్లో ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సంఘంలో గౌరవం గుర్తింపు ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి స్థిరచరాస్తులలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు. ఎవరో ముక్కు ముఖం మొహం తెలియనటువంటి వారిని నమ్మి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. జన్మరాశిలోకి కుజగ్రహ సంచారం 12వ తారీఖు వరకు జరుగుతున్నప్పుడు కూడా కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అంటే ఒక శరీర సౌఖ్యత లేకుండా ఉన్నట్లుగా పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి 16వ తారీఖు వరకు రవి యొక్క అనుకూలత అయితే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కొన్ని ఆపర్చునిటీస్ అందిపుచ్చుకోవటం, ప్రయాణంలో అనుకూలత ఇవన్నీ విధాలుగా కరెక్ట్గానే ఉన్నాయి. అదేవిధంగా చతుర్థంలో బుధుడు శుక్రుడు కలిసినటువంటి యోగం కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. 6వ తారీఖున శుక్రుడు తృతీయ నుంచి చతుర్థంలోకి మారబోతున్నాడు. ఇది అనుకూలించే విధంగా ఉంది. తద్వారా వచ్చినప్పటికీ ఆరోగ్యంలో కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా తల్లితరపు బంధువులతో కానీ తల్లితో కానీ కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి పొందడం అనేది జరుగుతుంది. విద్యార్థులకి ఈ రాశి వారికి ఉన్నటువంటి విద్యార్థులకి 16వ తారీఖు వరకు బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది బాగా కలిసి వచ్చే కాలంగా కూడా గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ మొదటి వారం అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది కంపారిటివ్లీ. ఎందుకంటే గురువు యొక్క శుభదృష్టి అనేది బాగా కలిసి వస్తుంది రాశి వారికి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే గురువు ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అది అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి మిగతా విషయాలు మనం గమనించినట్లయితే సష్టమంలో ఉన్నటువంటి కేతువు శత్రువుల మీద విజయాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ ప్రతికూలమైనటువంటి కుజగ్రహ సంచారం అనేది కొన్ని కష్టాలని కూడా కలిగించే విధంగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి శని యువకాలు కూడా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లాభస్థానంలో ఉన్నటువంటి శని ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ప్రతికూలమైనటువంటి ఫలితాల నుంచి విముక్తిని కూడా ఇవ్వగలుగుతాడు. రాజకీయంగా ఎదగాలి అని చెప్పేటువంటి ప్రయత్నాలకు
కొన్ని కొన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రాశి వారు. రాశి వారికి 16వ తారీఖు తర్వాత నుంచి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. దాని ముఖ్య కారణం రవి యొక్క చతుర్థంలోకి సంచారం. అదేవిధంగా అంటే మొదటి వారంలో కన్నా 2వ వారంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. లేదా 12వ తారీఖున కుజుడు ధనస్థానంలోకి మారినప్పుడు అదేవిధంగా రవి యొక్క సంచారం అనేది చతుర్థీయ నుంచి చతుర్థంలోకి మారినప్పుడు మొదటి వారంలో కొద్దిగా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా పొందగలుగుతారు. 2వ వారంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి గోచరిస్తున్నాయి. మొదటి వారంలో శుక్రుడు బుధుడు కలిసి రాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది మొదటి వారంలో. కానీ ఖర్చు అనేది కూడా అదేవిధంగా ఉంటూ ఉంటుంది. విషయాన్ని జాగ్రత్తలు తీసుకోండి. గురువుకి కుజుడు ఒక చంద్రుడి మీద ఎట్లాగైతే మేఘాలు కమ్మినట్లుగా ఉంటాయో అదేవిధంగా కుజుడు కూడా తన యొక్క బలాన్ని తన అడ్డుగా నిలుస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఇద్దరు కుజుడు గురువు ఇద్దరు కలిసి ధనస్థానంలో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రాశి వారికి వచ్చినప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా మొదటి వారమే కొంచెం ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. వివాహ ప్రయత్నాలతో పాటు భార్యాభర్తలు అన్యోన్యత విషయాన్ని కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మాట్లాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు, ఎదుటి వారి మనసును నొప్పించకుండా మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే దానికన్నా ముందు విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం. విద్యార్థులకి 16వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి ధనస్థానంలో గురువు 12వ తారీఖు వరకు బాగా యోగాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా 16వ తారీఖు వరకు రవి తృతీయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. రెండు మంచి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి చతుర్థంలో బుధుడు శుక్రుడు కలిసినటువంటి యోగం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో సెకండ్ వీక్లో ఈ రాశి వారికి 20వ తారీఖు తర్వాత మళ్ళీ బుధుడి యొక్క సంచారం అనేది షష్టమంలోకి మారినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ కొంచెం అనుకూలమైనటువంటి రిలాక్సేషన్ అనేది పొందగలుగుతారు. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. 2వ వారంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా చూసుకుంటే స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా మొదటి వారంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది కుజగ్రహ ఆరాధన చేయాలి. నరసింహస్వామిని పూజించవచ్చు. వాటితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చాలా ముఖ్యం. రాశి వారు మిగతా విషయాలు చూసినట్లయితే చతుర్థంలోకి ఎప్పుడైతే రవిగ్రహ సంచారం చతుర్థంలోకి మారినప్పుడు ఈ రాశి వారు సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.